పేదల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పాటుపడుతోందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవాన్ సోహన్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఇబ్రహీంపట్నం మండలం ఎంపీ పటేల్గూడ గ్రామంలోని చౌకధరల దుకాణాన్ని సందర్శించారు. ప్రజలకు రేషన్ అందుతున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులకు అందుతున్న వివిధ పథకాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సందర్భంగా దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం సరఫరా చేశామన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ అందించడంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచామని మంత్రి తెలిపారు. నరేంద్ర మోడీ గారు పంపించారు. ఇప్పుడు కేంద్రం నరేంద్ర మోడీ గారు భారత్ జబ్ సే కరోనా కా మహమ్మారి ఏ కోవిడ్ 19 పెండమిక్ పూరే భారత్ మే ఆయా తబ్ సే देश के यशस्वी प्रधानमंत्री आदरणीय मोदी जी ने गरीब परिवार जनों के लिए फ्री में राशन देने का निश्चय किया और आज करीब 2 साल से जब भी ज्यादा समय हो गया है और पूरे भारत में लगभग 80 करोड़ जनता को 80 करोड़ लोगों को आदरणीय मोदी जी फ्री अनाज दे रहे. पहले भी 100 साल पहले ऐसी महामारी आई, लेकिन जब भी महामारी आई तो जो मृत्यु हुए, जो मरण हुए, जिस उनमें ये पाया गया कि महामारी से ज्यादा भूख के कारण लोगों का मृत्यु हुआ था, लोगों को खाने का नहीं मिलता था. तो हमारे यशस्वी प्रधानमंत्री जी ने सबसे पहले वैक्सीन के साथ साथ इन गरीब परिवार जनों के लिए खाने का प्रबंध किया और फ्री में आज 2 साल से भी ज्यादा समय हो गया है फ्री में अनाज बांट रहे हैं.